Hi, I'm Dr. Sameera Kota. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Ivala nenu gall stones gurinchi maatladabothunanu. Gall bladder lo stones asalu enduku form avutayi, vaati symptoms enti and vaati treatment options ento ivala ee video lo nenu maatladtanu. So gall bladder anedi లివర్ కింద ఉండే ఒక స్టోరేజ్ ఆర్గన్ అన్నమాట. దాంట్లో లివర్లో తయారయ్యే బైల్ అంతా స్టోర్ అయ్యి ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ బైల్ స్క్వీజ్ అయ్యి ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతుంది. ఈ బైల్లో మన ఫుడ్లో ఉండే ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ చాలా ఉంటాయి. సో మన ఫుడ్ డైజెషన్కి అది బైల్ అవసరం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ లోపల బైల్ చాలా థిక్గా ఫామ్ అవుతుందో దాన్ని లిథోజెనిక్ బైల్ అంటాం. అంటే నార్మల్గా బైల్ అనేది కొంచెం ఫ్రీగా వాటరీగా ఫ్లో అయిపోయేటట్టుగా ఉండాలి. అదే కొంతమంది పేషెంట్స్లో అది థిక్ కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంటుంది. అసలు ఇలా ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఆ మెటబాలిజమ్స్ అన్నీ లివర్లోనే జరుగుతాయి కాబట్టి ఆ కొలెస్ట్రాల్ అంతా బైల్లోకి సెక్రీట్ అయ్యి అది థిక్ కన్సిస్టెన్సీలో తయారవడం వల్ల స్టోన్స్ ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ స్టోన్స్ అనేవి ఎవరిలో కామన్గా వస్తాయి అంటే ఇవి విమెన్లో కొంచెం ఎక్కువ కామన్గా చూస్తుంటాం మెన్ కన్నా, ఎస్పెషలీ విమెన్ హూ ఆర్ ఇన్ దర్ మిడిల్ ఏజ్ అనమాట. అంటే 35 to 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో యూజువల్గా ఇవి ఫస్ట్ టైం ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. వీటి కామన్ సింప్టమ్స్ వచ్చేసి ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతున్నట్టు ఫీల్ అవ్వడము, అబ్డోమిన్ బ్లోటెడ్గా అనిపించడము, తిన్నది పూర్తిగా అరగకపోవడము, త్రేణిపుల్లాగా ఎక్కువ రావడము, ఇలా ఎర్లీ స్టేజెస్లో చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు అట్లాగే ఇలా ప్రెజెంట్ అవుతుంటుంది. స్లోగా తను అలా వదిలేస్తున్న కొద్దీ ఈ స్టోన్స్ అనేవి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా యాక్ట్ చేస్తాయి. సో దీనివల్ల గాల్ బ్లాడర్లో అక్యూట్ కోలిసిస్టైటిస్ అని చెప్పి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసెస్లో సివియర్ పెయిన్, ఫీవర్, అప్పర్ అబ్డోమిన్ అబ్డోమిన్లో ఉండే పైభాగంలో బాగా నొప్పి రావడము, హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం రావడము, ఇలాంటి సీరియస్ కండిషన్లో కూడా అప్పుడప్పుడు ప్రెజెంట్ అవుతుంటారు. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో యూజువల్గా ఇది మనం అల్ట్రాసౌండ్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో ఒక్కొక్కసారి వేరే సింప్టమ్స్ ఏం లేకపోయినా ఇంకేదైనా కండిషన్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా కోసం కానీ, పీసీఓడికి కానీ, దేనికన్నా వేరే రీజన్కి మనం స్కాన్ చేసినప్పుడు ఇది ఇన్సిడెంటల్గా కూడా బయటపడుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా ఒకసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయితే అవి కాంప్లికేషన్స్లోకి లీడ్ చేసే అవకాశాలు చాలా హైగా ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు అక్యూట్ పెయిన్తో ప్రెజెంట్ అవ్వడం కానీ, అక్యూట్ కోలిసిస్టైటిస్ రావడం, లేకపోతే ఒక్కొక్కసారి స్టోన్ ఏదైనా ఒకటి స్లిప్ అయ్యి కింద ఉండే కామన్ బైల్ డక్ట్ అనే ఒక ట్యూబ్ ఉంటుంది, గాల్ బ్లాడర్ నుంచి బైల్ని ఇంటెస్టైన్కి తీసుకెళ్లే ట్యూబ్, అందులో ఇరుక్కుపోవడము, దాంతో పేషెంట్స్ జాండీస్తో, సివియర్ ఫీవర్తో టాక్సిక్ స్టేట్లో ప్రెజెంట్ అవ్వడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. కాబట్టి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఏమాత్రం నెగ్లెక్ట్ చేయడానికి కుదరదు. సర్జరీ ఈజ్ మ్యాండేటరీ. గాల్ బ్లాడర్లో స్టోన్స్ని తగ్గించడానికి వేరే మెడికల్ మేనేజ్మెంట్స్ ఏమీ ఉండవు, తప్పకుండా సర్జరీ అండర్గో అవ్వాల్సిందే. సర్జరీ మనం కీ హోల్ సర్జరీ ద్వారా చేస్తున్నాం, అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చిన్న చిన్న హోల్స్ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ని, కెమెరాని లోపలికి పంపించి గాల్ బ్లాడర్ని తొలగించే అవకాశం ఉంటుంది. ఇలా లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా గాల్ స్టోన్స్ని చాలా సేఫ్ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. సో గాల్ బ్లాడర్ సర్జరీకి లాప్రోస్కోపీ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, పెద్దగా కట్ చేసి తీయాల్సిన అవసరం లేకుండా చిన్న హోల్స్ ద్వారా సర్జరీ పూర్తవుతుంది. సర్జరీ అయిన తర్వాత 1 or 2 డేస్కి పేషెంట్స్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్, అంటే లేచి నడవడము, చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఇలాంటి రొటీన్ యాక్టివిటీస్కి వాళ్ళు రెజ్యూమ్ అయిపోవచ్చు. సర్జరీ చేసిన నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా పాసిబుల్ అవుతుంది. స్కార్ కానీ, సర్జరీ నుంచి రికవరీ కానీ చాలా క్విక్గా ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ వల్ల లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ హ్యాస్ రీప్లేస్డ్ ఓపెన్ సర్జరీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అంటే 95 to 97% ఆఫ్ ద పేషెంట్స్లో లాప్రోస్కోపీ ద్వారా సక్సెస్ఫుల్గా ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే V9 హాస్పిటల్ బేగంపేట్లో కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.